కునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు ఇంట్లుండేది తక్కువ, జనాలల్లుండేది ఎక్కువ అని అనిపిస్తుంది. వల్ల ఎప్పుడు చూడు నా జనం అనే తనలాటే కనిపిస్తుంది సార్ తానా. ఓట్లేసిన పబ్లిక్ ఏనన్న పోని మనకేంది అనుకునే కమర్షియల్ లీడర్లున్న ఈ రోజుల్లో సారు ఆయన జేబులో పైసలు లేకున్నా పక్క పొంటున్న అనుచరుల జేబుల్లో పైసలు తీసిచ్చి మరీ పబ్లిక్ ఆరోగ్యం మంచిగా ఉండాలని ఆరాటపడుతుండు. పెద్ద కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారేమో మంత్రిగా బిజీగా ఉంటే, చిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ సారేమో నియోజకవర్గంలో నిద్రపోకుండా తిరుగుతున్నాడు కదా. పొద్దుగాల పొద్దుగాలనే మునుగోడు చుట్టూన్న ఊర్ల పొంటి నాలీలు మోరీలు చూద్దామని క్యాడర్ నెంటేసుకొని గల్లీ గల్లీ తిరిగిండు సారు. అంతల్నే తొవ్వెంటి బడిపిల్లలను ఎక్కించుకొని పోతున్న ఈ ఆటో కనిపించింది. అంతే, ఏ బాబు ఆటో ఆపమని ఇక ఆటో ఆయనకు ఎట్లా క్లాస్ తీసుకున్నాడో చూడురి. అవునట, అందరు చిన్నపిల్లలు ఉన్నారు గాలను గట్ల ఆటోలో ఎక్కి డ్రైవర్ పక్క పండి ముంగడ సీట్లో కూసోబెట్టుకుని పోతే ఎంత డేంజరు ఏం కదా. ఏమన్నా అయితే ఎట్లుంటుందా, కెపాసిటీకి మించి ఆటోల ప్యాసింజర్లను ఎక్కియద్దా అసలు. దిగురమ్మా అని ముంగడి సీట్లలోకి వెళ్ళి పిల్లలను దింపి వెనక సీట్లో కూసోబెట్టించింది. ఇట్లా పిల్లలున్నప్పుడు జాగ్రత్త తీసుకపోయి జాగ్రత్తగా రావాలి, ర్యాష్ డ్రైవింగ్లు అసలే చేయొద్దని జాగ్రత్తలు చెప్పి పంపించిండు. ఇక పొద్దుగాలు ఇట్లుంటే మాపటి నుంచి కాగానే సార్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అవతారం ఎత్తిండు. ఆ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వాళ్ళ సేఫ్టీ చూసుకుంటున్నారు కానీ జనాల సేఫ్టీ చూసుడు మర్చిరని సారే ఆఫీసర్ల లెక్క పోయి బజ్జీల బండ్లోళ్ళు వాడుతున్న ఆయిల్ చెకింగ్ చేసిండు. ఇట్లా డూప్లికేట్ ఆయిల్తో చాలా మంది హెల్త్ ఖరాబ్ అయితే తెలుస్తలేదు మీకు. రోడ్డు పక్కకు బజ్జీల బండి పెట్టుకుని ఉడుకుడుకు నూనెల బజ్జీలు దేవుతున్నాయి కుమారస్వామి అన్న తానికి పోయిండు సారు. ఏమాయా ఏం నూనె వాడుతున్నావని అడిగిండు. పామాయిల్ వాడుతున్నా సార్ అని ఆయన చెప్పిండు. ఏది చూస్తా అని ప్యాకెట్ చూసిండు. ఇది మంచి నూనె కాదా, ధర తక్కువ అని తెచ్చి ఇసొంటివి తెచ్చి బజ్జీలు వేయొద్దు, జనం ఆరోగ్యాలు పాడైతాయి కదా. 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నా మంచిదే, క్వాలిటీ నూనె వాడాలని చెప్పుకొచ్చిండి. ఇట్లా ఒక నెల రోజులు చూడు చేస్తాను, పైసలు ఒక నెల లాస్ అయితే నేను ఇస్తాను అనుకుంటాను. చేస్తా సార్. ఎంత ఎంత డిఫరెన్స్ పడుతుంది రోజు 4 లీటర్లు నెలకి? ఎంత 8 లీటర్లు అవుతుంది? 80 రూపాయలు అవుతుంది సార్. 120 లీటర్లు 12,000 అవుతుంది సార్. ఇట్లా రోజుకి ఎన్ని లీటర్ల నూనె పడుతుందో లెక్కలేసి నెల రోజులు నూనె కొనుక్కోమని పైసలు ఇయ్య చూసిండు. సార్ జేబులో ఉతుకుతే పైసలు దొరకలే. ఇక పక్క పొంటే ఉన్న అనుచరుల తాన 10,000 తీసుకున్నాడు. ఇందా అని ఇచ్చిండి. ఇక ఎక్కడ ఒరిజినల్ ఆయిల్ దొరుకుతుందో, ఎన్ని లీటర్లు అయిపోయి 200 అయినా 300 అయినా ఆయిల్ దొరకదు. ఆయిల్ నేను చాలా వారం రోజుల తర్వాత వస్తుంది నీ దగ్గర, మిర్చి తింటా కొంచెం ఆయిల్ తోటి. నేను కూడా ఇక్కడనే తింటాను. ఇప్పటి సంది మంచి నూనె కొని సరేనా అని చెప్పి బయలుదేరి అసలు కిరాణా దుకాణాలలో ఏం నూనెలు అమ్ముతున్నారని దుకాణాల పొంటి పోయిండు. ఆడ దుకాణపోళ్ళు అమ్ముతున్న నూనె ప్యాకెట్లు చూసి మీకు లాభాలు ఎక్కువ ఉంటాయని ఇసొంటి ఊరు పేరు లేని నూనెలు అమ్మొద్దామా, మంచిగా అమ్మూరి, దానికి తగ్గట్టు రేటు తీసుకోరి, కానీ జనాల ఆరోగ్యాలు పాడయ్యేటట్టు చేయకూరి, మీకు పుణ్యం ఉంటుందని చెప్పి బయలుదేరిండు. ఇక ఇట్లా రాజగోపాల్ సారు రాత్రి పగలు తేడా లేకుండా నియోజకవర్గంలో తిన్నది పెయిన పట్టకుండా తిరుగుతున్నాడు. మరి ఇక సారు పనితనం చూసి పెద్ద కోమటిరెడ్డి సార్కి ఇచ్చినట్టు ఈ చిన్న కోమటిరెడ్డి సారుకు కూడా మంత్రి పదవి ఇస్తుండొచ్చు అని అనుచరులు కూడా మస్తు అనుకుంటున్నారట.